నమస్తే అండి, మీ పేరు? నా పేరు సరోజినీరావు నడింపల్లి. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారండి ఓట్లు? ఒక 50 ఏళ్ళు. 50 ఏళ్ళ నుంచి ఓటు వేస్తున్నారు మీరు? అయితే ఈ మధ్యలో పొద్దున్న వేస్తారు వల్ల ఓటు మీరు ఎప్పుడు? 8 గంటలకు వేసేస్తారు. మీరు ఖాళీగానే ఉన్నాయా? ఇక్కడ మా దగ్గర ఎక్కువ రష్ లేదు. 2 బూత్లు ఉన్నాయి, ఒక దాంట్లో ఎక్కువ రష్ లేదు, 2 దాంట్లో కూర్చోండి. ఇప్పుడు కొత్తగా ఈసారి ఎలక్షన్స్ లో మళ్ళీ బ్యాలెట్ పేపర్స్ వాడుతున్నారు కదా? అయితే ఇంతకుముందు ఈవీఎంలు వాడేవాళ్ళు. చాలా మంది ఈ కొత్త తరం వాళ్ళకి బ్యాలెట్ పేపర్ ఎట్లా వాడాలో తెలియదు, తప్పులు చేసే అవకాశం కూడా ఉంది. అది ఏం చేయాలి ఏం చేయకూడదు ఒక ముక్కలో చెప్తారా చిన్నగా? మనకి బ్యాలెట్ పేపర్ ఇచ్చినప్పుడు ఆయన పోలింగ్ ఆఫీసర్ హోల్డ్ చేసి ఇస్తాడు, ఎట్లా మడిచిపెట్టాలో దాన్ని అని. సో దాంట్లో ఒకవైపున పేరు ఉంటుంది, ఇంకోవైపు గుర్తుంటుంది. మనము అది వేయడానికి, ఓటు వేయడానికి ఎంక్లోజర్ ఉంది కదా, దాంట్లోకి పంపిస్తారు. అక్కడ మనం మళ్ళీ అది ఓపెన్ తెరిచి దాంట్లో పేరు గుర్తు ఉంటాయి, ఆ గుర్తు ఉన్న దగ్గర స్టాంప్ వేయాలి. ఆయన స్టాంప్ ఇస్తారు, ఆ స్టాంప్ దాని మీద గుద్దాలి. ఒకవేళ పేరు మీద వేస్తే ఓటు పనికిరాకుండా పోతుంది, అది ఇన్వాలిడ్ అయిపోతుంది. అంటే గుర్తు మీదనే వేయాలి ఓటు. జాగ్రత్త వహించాలి, అది జాగ్రత్త ఉండాలి. మళ్ళీ అదే ఆయన ఎట్లా ఫోల్డ్ చేసి మడిచి ఇచ్చారో అదే రకంగా మడిచి బ్యాలెట్ బాక్స్లో వేసేయాలి. ధన్యవాదాలు.